तूर्पु गोदावरी जिला राजमहेंद्रवरंलो 19 न्यूज़ चैनल कैलेंडर वाईएसआरसीपी महिला नायकुरालु माजी फ्लोर लीडर मेड़पाटी शर्मिला रेड्डी आविष्करिंचारु। ఈ సందర్భంగా 19 న్యూస్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలుపుతూ ఇప్పటికే పూర్తైన రెండు విడతల పంచాయతీ ఎన్నికలలో వైసీపీ విజయ దుందుబి మోగించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అలాగే మిగిలిన రెండు పంచాయతీ ఎన్నికలలో మున్సిపాలిటీ మరియు కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం సంక్షేమ రారాజు జగనన్న పట్ల ప్రజలందరూ చూపిస్తున్న ప్రేమాభిమానాలు కొనసాగుతాయని ఆకాంక్షించారు. అది పంచాయతీ ఎన్నికలు మనం చూస్తుంటే కనుక మనం ఒకటో విడత రెండో విడత మరి జగన్ మోహన్ రెడ్డి గారు బ్లాక్ బస్టర్ కింద మరి అన్ని చోట్ల కూడా మరి వైసీపీ మరి విజయం మరి సాధించడం మన అందరం కూడా చూసాం. ఎందుకంటే 90% విజయం సాధించడం అన్ని చోట్ల అంటే మాటలు కాదు. ఎందుకంటే ఈరోజు పంచాయతీ అంటే గ్రౌండ్ లెవెల్ అండి. ఈరోజు గ్రౌండ్ లెవెల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు చేశారు. సో అందరూ కూడా మరి దానికి ధీటుగా మరి మేము ఉన్నాం అని చెప్పి జగనానికి తోడుగా ఈరోజు పంచాయతీలు అన్ని కాన్స్టిట్యూన్సీల్లో కూడా మరి పంచాయతీ ఎలక్షన్లో మరి ప్రజలందరూ కూడా మరి జగనన్నకు తోడుగా ఉండడం చాలా ఆనందకరమైన విషయం. సో అదే విధంగా సో ఇవాళే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరి మరి మూడో విడత నాలుగో విడత కూడా గతంలో ఇచ్చినవి కూడా మరి ఖచ్చితంగా 100% కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు సాధిస్తారు. మరి మరి విజయవాణి కూడా 100% కూడా మనందరికీ కూడా కనబడుతుంది. సో అదే విధంగా మరి ఈరోజు ఈరోజు మున్సిపాలిటీలు చూస్తే 75 మున్సిపాలిటీలు 12 కార్పొరేషన్లో కూడా నోటిఫికేషన్లు ఇచ్చేయడం జరిగింది. సో ఖచ్చితంగా నేనైతే ఒకటే చెప్తున్నానండి, ప్రతి ఒక్క ఇంట్లో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ఎవరో ఒకళ్ళు అందుకుంటున్నారు. సో ఖచ్చితంగా మరి జగనన్న పాలన అందరూ కూడా స్వాగతిస్తున్నారు. సో రాబోయే ఈ ఎన్నికల్లో కూడా మరి ఈరోజు కార్పొరేషన్ అవనివ్వండి, అదేవిధంగా మున్సిపాలిటీల్లో కూడా అవ్వండి, మరి పంచాయతీలో ఏ రకంగా అయితే మరి 90% మరి విజయం సాధించిందో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి ఏంటి దానికి మించి సాధిస్తుందని మీ అందరం కూడా మరి ఆకాంక్షిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఒకటేనండి జగనన్న గారు ఒకటే, ఎందుకంటే నవరత్నాలు అన్న ఒక్క సంక్షేమ పథకంతో ముందుకెళ్తున్నారు. సో ఈ నవరత్నాలతో అందరూ కూడా ఈ కోవిడ్లో కూడా ప్రతి ఒక్కటి ఒక ఫ్యామిలీ యొక్క హ్యాపీనెస్ కోసం జగన్ గారు సో కోవిడ్ని కూడా పక్కన పెట్టి అన్ని సంక్షేమ పథకం ఒక బటన్ నొక్కితే మరి ప్రతి ఒక్క అకౌంట్కి వెళ్ళే విధంగా, అదేవిధంగా మరి ఇళ్ల పంపకాలు చూస్తే ఈరోజు రాజమహేంద్రవరంలో చూస్తే సుమారు మరి 35,000 మందికి ఇచ్చేయడం జరిగింది. అదేవిధంగా స్టేట్ వైడ్ చూస్తే కనుక 30 లక్షల మందికి ఇవ్వడం జరిగింది. ఇందులో జగన్ గారు ఒకటే చెప్తున్నారండి, కులాలు లేవు, మతాలు లేవు, గోత్రాలు లేవు, పార్టీలకు అతీతంగా ఎవరికైతే అర్హులు ఉన్నారో ప్రతి సంక్షేమ పథకం మరి తీసుకురావడం, అదేవిధంగా వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి కూడా ఈరోజు ఎవరు ఎక్కడికి వెళ్ళాలని అవసరం లేకుండా ఈరోజు గవర్నమెంట్నే ఏంటి నేరుగా వాళ్ళ ఇంటికి తీసుకొచ్చే విధంగా ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా లేని విధంగా, ఎందుకంటే ఏ స్టేట్లో లేని విధంగా ఆయన పరిపాలన చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఇటువంటి గొప్ప వ్యక్తి, ఇటువంటి సంక్షేమ మహారాజు, మరి మనసున్న మహారాజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. సో అందరూ కూడా మరి ప్రజలందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో కూడా ఓటర్స్ అందరూ కూడా ఈరోజు జగనన్నకు మరి తోడుగా ఉన్నారన్నది విషయం తెలియాలంటే ఈరోజు పంచాయతీల ఎలక్షనే, దాని యొక్క రిజల్ట్ ప్రకారం అందరూ కూడా హ్యాపీగా ఉన్నారనే విషయం మనందరికీ తెలుస్తుంది. సో మీ ద్వారా మీ ఈరోజు 19 న్యూస్ ద్వారా నేను మీడియా వాళ్ళ అండ్ హెల్ప్తో ఒకటే కోరుతున్నానండి, సో ఏ ఎలక్షన్ వచ్చినప్పటికీ కూడా మరి అందరూ కూడా ప్రజలందరూ కూడా గ్రహించాలి మనం ఏ రకంగా అయితే లబ్ధి పొందామని ఒక్కసారి మీరు అందరూ కూడా గ్రహించుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉండాలని, అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి మరింత శక్తినిచ్చి ఇంకా సంక్షేమ పథకాలు మరి చేసే విధంగా మనందరం కూడా ఓటేసి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తోడుగా ఉండాలని.